పక్షవాతం ఉన్న వ్యక్తిని మనం చూసినప్పుడు మనం ఏం చేయాలి అని చాలా వరకు అందరూ అనుకుంటుంటారు. ఇక్కడ టైమ్ ఈజ్ బ్రెయిన్ అంటాం, అంటే ప్రతి నిమిషము ఎంతో విలువైనది. ఒక్క నిమిషం మనం డిలే చేసినా కూడా దానివల్ల మరణించే నరాల లేదా మెదడు కణాల సంఖ్య చాలా ఎక్కువ. సో మొదటి 4.5 నుంచి 6 గంటల లోపల మనం రక్త ప్రసరణను పునరుద్ధరింపజేస్తే వాళ్ళల్లో ఈ రికవరీ చాలా బాగుంటుంది, హాస్పిటల్లో తక్కువ ఉండే అవకాశం ఉంటుంది, కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయి, ఖర్చు కూడా తగ్గుతుంది. సో మొదటి 4.5 గంటల నుంచి 6 గంటల లోపల మనం దగ్గరలో ఉన్న న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు కొన్ని మెకానికల్ డివైసెస్ ద్వారా ఆ క్లాట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఆ పరికరాల ద్వారా తొలగించడం జరుగుతుంది. కొంతమందిలో ఈ రక్తంని మనం పలుచబడ్డానికి వాడే ముఖ్యమైన మందులు టీపీఏ లేదా టెన్లెక్టెప్లేస్ అనేది ఇవ్వడం వల్ల ఆ రక్తం గడ్డ అది క్లియర్ అయిపోయి మళ్ళీ సాఫీగా రక్తం మెదడుకు అందడం జరుగుతుంటుంది. సో ఇలా మనం ఎంత త్వరగా ఈ ట్రీట్మెంట్ అందిస్తే అంత త్వరగా మంచిగా రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మిగతా అన్ని ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, రక్తాన్ని పలుచబెట్టే ఓ ఆస్ప్రిన్ ఆర్ క్లోపిడాగ్రిల్ కానీ, కొలెస్ట్రాల్ తగ్గించే స్టాటిన్స్ అని, మిగతా న్యూరో ప్రొటెక్టివ్స్ అని, విటమిన్స్ అని, ఇవన్నీ వచ్చినప్పుడు ఏమి చేయవు, అవి మళ్ళీ ఇంకోసారి స్ట్రోక్ రాకుండా మాత్రమే కాపాడగలుగుతాయి. సో మొదటి 4.5 నుంచి 6 గంటలు అత్యంత విలువైన సమయం, దాన్ని వృధా చేయొద్దు.